హాయ్, అందరికి నమస్కారం. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే వాష్రూమ్ క్లీనింగ్ ప్రొసీజర్, అంటే ఎస్ఓపి. ఎస్ఓపి అనేది మీరు సపరేట్ టాపిక్ చెప్తాను. ఎస్ఓపి అనక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఏంటంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఓకే, వాష్రూమ్ క్లీనింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మెయిన్ ముందుగా 4 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఏంటంటే క్లీనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏదైతే క్లీన్ చేస్తాం, వాష్రూమ్ కు సంబంధించినటువంటి మెటీరియల్ అనేది క్యాడిగేట్ లో రెడీ చేసుకుని ఉంచుకోవాలి, రెడీగా ఉంచుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం క్లీనింగ్ చేసే ముందు క్యాష్ అండ్ బోర్డ్, అంటే క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్ బోర్డ్ అనేది మనం ముందుగా పెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కార్నర్ టు కార్నర్ చెక్ చేసుకోవాలి. అంటే ఈ వాష్రూమ్ యొక్క ఏరియా ఈ లోపల కార్నర్ టు కార్నర్ చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే ఈ ఏవైనా కరెంట్ వైర్స్ కానీ రిమైనింగ్ ఏవైనా గ్లాస్ మిర్రర్స్ ఏవైనా పైన పోయి ఉంటాయి కానీ, సో ఇవన్నీ కూడా మనం క్లీన్ చేయడానికి ఇబ్బంది ఉంటాయి కానీ మనం ముందు రౌండింగ్ వేసుకుని కరెంట్ టు కార్నర్ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ అంటే పీపీఏ అంటే చెప్పాను కదా, పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్. పీపీకి సంబంధించిన గ్లౌజులు, మాస్క్, గాల్స్ ఇవన్నీ కూడా మనం మన రక్షణ సంబంధించిన వస్తువులు అనేది రెడీగా మనం పెట్టుకొని పని అనేది స్టార్ట్ చేయాలి. సో పని స్టార్ట్ చేసే ముందు, వాష్రూమ్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ముందు మనం ఎట్లా చేస్తామంటే మెయిన్గా స్టార్టింగ్ హై లెవెల్ టు లో లెవెల్ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ హై లెవెల్ టు లో లెవెల్ అని ఎందుకంటే డీప్ క్లీన్ చేసేటప్పుడు హై లెవెల్ టు లో లెవెల్ మాత్రమే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు లో లెవెల్లో మనం క్లీన్ చేసుకుంటే తర్వాత హై లెవెల్ క్లీన్ చేసినా యూజ్ లేదు. అర్థమవుతుందా? ఓకే, సో ముఖ్యంగా ఈ 4 పాయింట్లు గుర్తుంచుకుంటే ఈ 4 పాయింట్లు అమలు అయ్యాకే సో ఫస్ట్ ఏం చేస్తామంటే వాష్రూమ్ లో బ్రేకేజెస్ అండ్ లాస్ట్ అండ్ ఫాల్ట్. ఈ బ్రేకేజెస్ అంటే ఈ వాష్రూమ్ లో ఈ వాష్ బిన్స్ కానీ మిర్రర్స్ కానీ లేకపోతే డోర్స్ కానీ రిమైనింగ్, అంటే వాష్రూమ్ సంబంధించిన ఏమైనా వస్తువులు పగిలిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే అది చెక్ చేసుకొని మనం ఒక దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫౌండ్ అనేది సపరేట్ గా క్వశ్చన్ చెప్తాను. సో లాస్ట్ అండ్ ఫౌండ్ అనగా ఎంప్లాయ్ యొక్క విలువైన వస్తువులు, అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో లేకపోతే రిమైనింగ్ ఎవరైనా ఉండొచ్చు, ఎంప్లాయీస్ అనే కాదు, సో విలువైన వస్తువులు బంగారం కానీ ఉంగరాలు కానీ చైన్స్ కానీ పర్సెస్ కానీ ఏటీఎం కార్డ్స్ కానీ ఐడి కార్డ్స్ కానీ రిమైనింగ్ ఎటువంటి వస్తువు విలువైన వస్తువులు అనేవి వాళ్ళు అక్కడ పట్టేసి వెళ్ళిపోయినా అక్కడ మర్చిపోయినా, సో అలాంటి లాస్ట్ అండ్ ఫౌండ్ అలాంటి వస్తువులని విలువైన వస్తువులని కూడా మనం ఒక దగ్గర మనం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎంప్టీ డ్రెస్. అంటే వాష్రూమ్ లో ఉన్నటువంటి మొత్తం చెత్త మొత్తం కూడా మనం ఒక దగ్గర చేర్చి ఆ గార్బేజ్ మొత్తాన్ని అన్ని డస్ట్బిన్ యొక్క గార్బేజ్ మొత్తాన్ని తీసి మనం కూడా గార్బేజ్ అనేది ఒకసారి చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, మూడో పాయింట్ డబుల్ ఇష్యూ క్లీనింగ్. సో తర్వాత ఏం చేసుకోవాలి, డబుల్ ఇష్యూ క్లీనింగ్ చేసుకోవాలి. అంటే డబుల్ ఇష్యూ అంటే వాటర్ క్లోజింగ్ అని అంటారు. డబుల్ ఇష్యూ అంటే ఏంటి, వాటర్ క్లోజింగ్ అని అంటారు. ఈ డబుల్ ఇష్యూ క్లీనింగ్ ఎట్లా అనేది మనం సపరేట్ ఒక క్వశ్చన్ లో మనం వీడియో రూపంలో మనం పెట్టుకుందాం. సో డెస్టిన్ చేయాలి, డబుల్ ఇష్యూ క్లీన్ చేసుకోవాలి. అంటే క్లీనింగ్ చేసిన సందర్భంలో ఫస్ట్ ఆర్సి ఇష్యూ యూజ్ చేస్తారు. సో ఆర్సి ఇష్యూ డబుల్ ఇష్యూ మీద అప్లై చేసిన తర్వాత ఈ నెక్స్ట్ ఏం చేయాలంటే, అంటే డబుల్ ఇష్యూ క్లీన్ చేయాలంటే వెంటనే ఆర్సిక్స్ ఉపయోగించి అప్లై చేసి వెంటనే క్లీన్ చేయాలి. సో ఆర్సిక్స్ అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ వెయిట్ చేయాలి. సో ఆ 10 మినిట్స్ అనేది వాష్రూమ్ లో వెయిట్ చేయలేము కాబట్టి ఆ 10 మినిట్స్ వెయిట్ చేస్తామంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. ఏంటో పాయింట్, వాల్స్. వాష్రూమ్ యొక్క వాల్స్ ఈ వాల్స్ క్లీన్ చేసుకోవాలి. అలాగే వాల్స్ కి ఫిక్స్ ఏమైనా చేస్తారు ఈ హ్యాండ్ వాష్ అనేది ఫిక్స్ చేస్తారు, హ్యాండ్ డ్రైవర్ ఫిక్స్ చేస్తారు, రిమైనింగ్ హెయిర్ ఫ్రెషనర్స్ ఏమైనా ఫిక్స్ చేస్తారు. అంటే ఈ వాల్స్ కి వాష్రూమ్ కి సంబంధించిన వాల్స్ కి ఏవైతే ఫిక్సింగ్ ఉంటాయో ఆ ఫిక్సింగ్స్ కానీ వాల్స్ కానీ అన్ని కూడా మనం ఇంతలో క్లీన్ చేసుకోవాలి. సరేనా? క్లీన్ అనేది చేసిన తర్వాత టెన్ మినిట్స్ అయిన తర్వాత డబ్ల్యూసీ అనేది క్లీన్ చేసుకోవాలి. సో డబ్ల్యూసీ ఎట్లా క్లీన్ చేస్తారని నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకే, వాల్స్ కి ఫిక్స్ చేసినటువంటి ఫిక్చర్స్ అన్ని కూడా క్లీన్ చేస్తాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సింక్స్, వాష్ బిన్ దగ్గర ఉన్న ట్యాప్స్, ఈ రిమైనింగ్ అన్ని కూడా ఈ పాయింట్లో క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఏం చేసుకోవాలి,
ఫ్లోర్ అనేది వాటర్ వాష్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఫ్లోర్ అనేది వాటర్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే అంటే మనం ఫ్లోర్ యొక్క విధానం, డీప్ క్లీనింగ్ అయితే స్క్రబ్బింగ్ కొడతాం, సింగిల్ డిస్క్ తో స్క్రబ్బింగ్ చేసి ఫ్లోర్ అనేది క్లీన్ చేసుకుంటాం. సో నార్మల్ క్లీనింగ్ చేసేటప్పుడు వాటర్ వాష్ డీప్ గా క్లీన్ చేసి తర్వాత ఏం చేయాలి, వైపర్ చేయాలి, వైపింగ్ చేయాలి. వైపింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి, మాప్ కొట్టుకోవాలి. సరేనా, ఫ్లోర్ అనేది చేసుకోవాలి. సో లాస్ట్ చేయవలసిన పని ఏంటి, వాష్రూమ్లో అన్ని క్లీనింగ్ అయిపోయాయి. సో క్లీనింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాష్రూమ్లో చెక్ లిస్టులు ఉంటాయి. సో చెక్ లిస్ట్లో సైన్ పెట్టుకోవాలి. అలాగే ఎక్కడైనా డబ్ల్యూసీ సైట్స్ టీ రోల్స్ లేకపోతే టీ రోల్స్ మొత్తం చెక్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్రూమ్ స్మెల్గా బ్యాడ్ స్మెల్గా ఎవరు ఉంటే ఆర్ఫై మొత్తం ఐ మీన్ స్ప్రే చేసుకొని వెళ్ళాలి. సరేనా, స్ప్రే చేసుకొని వెళ్ళిన తర్వాత మనం ఏదైతే మెటీరియల్ తెచ్చామో వాష్రూమ్ క్లీన్ సంబంధించిన మెటీరియల్ అని మళ్ళీ క్యాడికెట్లో రిబర్ని పెట్టేసి దాన్ని పట్టుకు వెళ్ళి జనరల్ కబోర్డ్లో సక్రమంగా పెట్టుకోవాలి. ఇది వాష్రూమ్ యొక్క క్లీనింగ్ ప్రొసీజర్, అంటే స్టాండర్డ్ ప్రొసీజర్, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అంటే సరిగ్గా ఎలా అనే చేయాలి. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో వాష్రూమ్ క్లీనింగ్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది. వాష్రూమ్ క్లీనింగ్ ప్రొసీజర్లో ఏ పాయింట్లు వస్తాయి, సో ఫస్ట్ వాష్రూమ్ క్లీనింగ్ సంబంధించిన మెటీరియల్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ క్యాష్ అండ్ బోర్డ్ ఎంట్రన్స్ పెట్టుకోవాలి. మూడోదండి కార్నర్ టు కార్నర్ చెక్ చేసుకోవాలి. నాలుగోది పీపీ యూజ్ చేయాలి. ఐదోదండి వాష్రూమ్ క్లీనింగ్ అనేది హై లెవెల్ టు లో లెవెల్ చేసుకోవాలి. హై లెవెల్ టు లో లెవెల్ చేసుకునేటప్పుడు ముందుగా మన వాష్రూమ్ యొక్క ఫ్లోర్స్ అనేవి ఏమైనా బ్రేకేజెస్ ఉంటే బ్రేకేజెస్ అండ్ లాస్ట్ అండ్ ఫౌండ్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ట్రస్ ఈ వాష్రూమ్ ట్రస్ ఏమైనా ఉంటుంది గార్బేజ్ మొత్తం తీసి ఒక సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డబ్ల్యూసీ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి సింక్స్ కానీ మిర్రర్స్ కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ఫ్లోర్ యొక్క లాస్ట్ ఫ్లోర్ యొక్క వాటర్ వాష్ చేసి దాన్ని పైపింగ్ కొట్టి మాప్ కొట్టుకోవాలి. లాస్ట్ ఏం చేయాలి, వాష్రూమ్ యొక్క చెక్ లిస్ట్ను టిక్ పెట్టుకొని అలాగే ఏం చేయాలి, ఏమైనా టీ రోల్స్ కానీ ఏమైనా పెట్టుకోలేకపోతే పెట్టుకోవాలి. చెక్ చేసుకొని బ్యాట్స్మెన్ ఉంటే ఆర్ఫై స్ప్రే చేసుకొని వాష్రూమ్ క్లీనింగ్ ప్రొసీజర్ అని ఎట్లా మనం క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా, ఫైన్.